హలో హాయ్ ఎవ్రీవన్, టుడేస్ టాపిక్ వచ్చేసి రీఇంట్రడక్షన్ ఆఫ్ ద చీతా ఇన్ ఇండియా. సో జనవరి 2020లో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్ ఇచ్చింది. సో ఇండియాలోకి చీతాని రీఇంట్రడక్షన్ చేయాలని, ఆఫ్రికాలోని నమీబియాలో ఏవైతే చీతాస్ ఉన్నాయో అవి ఇండియాలోకి నారూదేహి వైల్డ్ లైఫ్ సాంక్చరీ, సో మధ్యప్రదేశ్లో ఉంది, దాంట్లోకి రీఇంట్రడ్యూస్ చేయాలి అని నేషనల్ కన్జర్వేషన్ టైగర్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఆర్డర్స్ పాస్ చేసింది. సో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా 3 మంత్స్ లోపల ఒక కమిటీని ఫామ్ చేసి దానికి సంబంధించినటువంటి కండిషన్స్ అన్నిటిని రెడీ చేయాలని సో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. నమీబియా నుంచి తీసుకురావాలని, నౌరూదేహి వైల్డ్ లైఫ్ సాంక్చురీలో ఇంట్రడ్యూస్ చేయాలి అని. సో దాని గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం, అసలు చీతా ఏంటిది ఏంటిదని. లాస్ట్ టైం ప్రీవియస్గా ఇండియాలో చీతా కనిపించింది ఎప్పుడు అంటే 1948 అనేది దట్ ఈస్ ద లాస్ట్ టైం వీ హ్యావ్ సీన్ చీతా ఇన్ ఇండియా. ఆ తర్వాత ఇండియాలో చీతా కనిపించలేదు. ఫైనల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1952లో చీతా అనేది కంప్లీట్గా ఎక్స్టింక్ట్ అయ్యిందని డిక్లేర్ చేయడం జరిగింది 1952లో. సో మరి ఏంటిది ఎక్స్టింక్షన్ అంటే ఏంటిది, క్రిటికల్ ఎండ్ ఏంటంటే ఏంటిది, ఇవన్నీ ఏంటిది అనేది కొన్ని మీనింగ్స్ తెలుసుకుందాం. దాని తర్వాత చీతా పూర్తిగా స్టోరీ తెలుసుకుందాం మనం. ఇక్కడ మనకు కనిపిస్తుంది IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ ద న్యాచురల్ రిసోర్సెస్ అని IUCN అని కనిపిస్తుంది. ఇది October 5, 1948లో ఫామ్ అయింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి గ్లాండ్ అండ్ స్విట్జర్లాండ్లో ఉంటుంది. గ్లాండ్ అండ్ స్విట్జర్లాండ్ ఇది ఒపెక్స్ ఆర్గనైజేషన్ అనమాట. అంటే ఎర్త్ పైన ఉన్నటువంటి అన్ని ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ ఏవైతే స్పీసీస్ ఉన్నాయో వాటి నంబర్స్ని కౌంట్ చేస్తూ ఉంటుంది. ఈ స్పీసీస్ ఎన్ని ఉన్నాయి, సో ఎక్కడెక్కడెక్కడేమి ఉన్నాయి, వాటికి ఏం డేంజర్స్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనే దాన్ని బట్టి ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అన్నింటినీ ఇది కౌంట్ చేస్తూ ఉంటుంది. వాటికి ఉన్న థ్రెడ్స్ని కూడా కౌంట్ చేస్తుంటుంది. అవి అంటే బ్రతకగలుగుతాయా, లేదంటే అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్నాయా, లేదంటే అంతరించిపోయినాయా, లేదంటే అడవిలో మాత్రమే ఉన్నాయా, ఇట్లాంటి వాటిని. సో ఈ విధంగా అలా ఏవైతే ఇది డేటా ప్రిపేర్ చేస్తుందో ఆ డేటాని మనం రెడ్ డేటా బుక్స్ అని పిలుస్తుంటాం. మనం చిన్నప్పుడు చదువుకున్నాం రెడ్ డేటా బుక్స్. సో రెడ్ డేటా బుక్స్ అంటే దానికి ఉన్న థ్రెడ్స్ని, యానిమల్స్ కానీ ప్లాంట్స్కి ఉన్న థ్రెడ్స్ అన్నీ కూడా దాంట్లో ఉంటాయన్నమాట. దాన్ని ఎవరు ప్రిపేర్ చేస్తారు, IUCN. సో ఈ రెడ్ డేటా బుక్స్ ప్రకారము ఈ ప్లాంట్స్ అండ్ కానీ యానిమల్ స్పీసీస్ని కానీ ఇలా క్లాసిఫై చేస్తారనమాట. ఏమని, సో కొన్ని ఇట్లా నాట్ ఎవాల్యుయేటెడ్ అంటే వాటి గురించి అసలు డిస్కషనే జరగలేదని, డేటా డెఫిషియెంట్ అంటే వాటి గురించి మనకు డేటా అవైలబిలిటీ లేదు, లీస్ట్ కన్సర్న్ అండ్ నియర్ థ్రెటెండ్ వల్నరబుల్ డేంజర్డ్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఎక్స్టింక్ట్ ఇన్ వరల్డ్ ఎక్స్టింక్ట్ ఇలా ఇన్ని కేటగిరీస్గా క్లాసిఫై చేస్తారనమాట. రైట్, సో ఎక్స్టింక్ట్ అంటే ఏంటిది, పూర్తిగా అంతరించిపోయిందని లేదు. ఎక్స్టింక్ట్ ఇన్ వైల్డ్ అంటే ఏంటిది, అడవులలో లేదు అంటే క్యాప్టివేటింగ్లో ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే జూ పార్క్లలో కానీ బొటానికల్ గార్డెన్స్లో మనం ప్రొటెక్ట్ చేస్తున్నాం తప్ప అది ఫారెస్ట్లో తనంతట తాను ఏం లేదనమాట. అలాంటి వాటిని ఏమంటాం, ఎక్స్టింక్ట్ ఇన్ వైల్డ్ అని చెప్తుంటాం. ఎక్స్టింక్ట్ అంటే పూర్తిగా భూమిని అంతరించిపోయింది. ఎక్స్టింక్ట్ ఇన్ వైల్డ్ అంటే అడవులలో లేదు కానీ మనం కాపాడడం వల్ల ఉంటుంది తప్ప దానంతా న్యాచురల్గా లేవన్నమాట అవి. ఎక్స్టింక్ట్ ఇన్ వైల్డ్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటే అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్నవి అని, అంటే 1000 కన్నా తక్కువగా ఉన్నాయని. ఎండేంజర్డ్ అంటే ఇంకా వాటికి థ్రెట్ స్టార్ట్ అయిందని. వల్నరబుల్ అంటే ఏంటిది, అవి కూడా సఫర్ అవుతున్నాయి అని ఇలా క్లాసిఫై చేయడం జరిగింది. మీరు చూస్తే ఇక్కడ ఎక్స్టింక్ట్, ఎక్స్టింక్ట్ ఇన్ వైల్డ్, క్రిటికల్లీ ఎండేంజర్డ్, ఎండేంజర్డ్, వల్నరబుల్, నియర్ థ్రెటెండ్, లీస్ట్ కన్సర్న్. లీస్ట్ కన్సర్న్ అంటే వాటికి ఫ్యూచర్లో ఏం థ్రెట్ లేదన్నమాట. ఏం థ్రెట్ లేని వాటిని ఏమంటాం, లీస్ట్ కన్సర్న్ అంటాం. నియర్ థ్రెటెండ్ అంటే ఏంటిది అంటే, సో వెరీ నియర్ టు ద రిస్క్, రిస్క్ రాబోతుంది వాటికి అని. వల్నరబుల్ అంటే ఆల్రెడీ అవి సఫర్ అవుతున్నాయి అని. ఎండేంజర్డ్ అంటే హై రిస్క్ ఆఫ్ ఎక్స్టింక్షన్, హై రిస్క్ ఉంది వాటికి అంతరించిపోవడానికి. క్రిటికల్ ఎండేంజర్డ్ అంటే ఆల్రెడీ అవి అటో ఇటో ఉన్నట్టున్నాయి అనమాట. మనం ఏమైనా పేషెంట్ క్రిటికల్గా ఉన్నాడంటే ఏంటిది అటో ఇటో అని, ఇవి కూడా అంతే. సో కొంచెం కూడా నువ్వు కేర్ తీసుకోకపోతే ఇంకా అవి ఎక్స్టింక్ట్ అయిపోతుంది. మనం మొన్న చూసాం బెంగాల్ ఫ్లోరికాన్ కానీ అండ్ లేదంటే గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ కానీ చాలా తగ్గిపోయినాయి. అవి 200-300 మెంబర్సే ఉన్నాయి అవి. సో అవి క్రిటికల్ ఎండేంజర్డ్ అనమాట. ఎక్స్టింక్ట్ ఇన్ వైల్డ్ అంటే అడవులలో పూర్తిగా అంతరించిపోయినాయి, మనుషుల దగ్గర మాత్రమే కాపాడుకుంటూ ఉంటున్నాయి. ఎక్స్టింక్ట్ అంటే పూర్తిగా ఎక్స్టింక్ట్ అయిపోయినాయి. ఇప్పుడు చీతా అనేది ఏంటిది, ఎక్స్టింక్ట్ అనమాట ఇండియాలో. అయితే ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, చీతాస్ అనేటివి 3-4 టైప్స్ ఆఫ్ చీతా. చీతా అనేది మామూలు అనమాట, కానీ చీతాస్ రెండే కాంటినెంట్స్లలో ఉన్నాయి. ఒకటి ఏషియా కాంటినెంట్, రెండవది ఆఫ్రికన్ కాంటినెంట్లో ఉన్నాయి. సో ఈ రెండిట్లకు తేడా తెలుసుకోవాలి. అంటే ఆఫ్రికా కాంటినెంట్ ఇండియన్ కాంటినెంట్లో ఉన్న చీతాస్కి చాలా తేడా ఉంటాయి అని మీరు తెలుసుకోవాలి. ఆఫ్రికాలో ఉంటే మనకి 6,500 నుంచి 7,000 వరకు ఉన్నాయి ఆఫ్రికన్ చీతాస్. ఏషియాటిక్ కాంటినెంట్ అంటే ఏషియాలో ఉన్నాయి మాత్రం 40 నుంచి 50 వరకు ఉన్నాయి, ఓన్లీ ఇరాన్లో మాత్రమే ఉన్నాయి. సో ఆఫ్రికన్ చీతాస్ అనేటివి మన ఏషియన్ చీతాస్ కన్నా కూడా చాలా పెద్దగా ఉంటాయి. ఆఫ్రికన్ చీతాస్కి వచ్చేసి ఐస్ అనేటివి బ్లాక్ కలర్లో ఉంటాయి, ఏషియన్ చీతాకి వచ్చేసి రెడ్ కలర్లో ఉంటాయి. రైట్, సో వాటి స్ట్రైప్స్ కూడా, నెంబర్ ఆఫ్ స్ట్రైప్స్ కూడా చేంజ్ అవుతాయి, బాడీ కలర్ కూడా చేంజ్ అవుతాయి. ఇలా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట ఆఫ్రికన్ చీతాస్కిను ఏషియన్ చీతాస్కి. అంటే ఏషియన్ చీతాస్ని మన దగ్గర ఉన్న ఇండియాలో ఉన్నటువంటి అన్నీ కూడా ఏషియన్ చీతా అని అనమాట. ఏషియన్ చీతా ఎలా ఉంటుంది అంటే సింపుల్గా ఇమాజిన్ దట్ క్యాట్,
సో సేమ్ క్యాట్ ఎలా ఉందో అలానే ఉంటాయి అన్నమాట, సేమ్ క్యాట్ లాగానే ఉంటుంది, అది క్యాట్ స్పీసీస్. కాకపోతే పెద్ద సైజులో ఉంటుంది, కలర్ అనేది చేంజ్ ఉంటుంది. సో అవి ఓన్లీ ఇరాన్లో మాత్రమే ఉన్నాయన్నమాట మనకి. సో దాని యొక్క హెడ్ కానీ, సో మన ఏషియాటిక్ చీత ఏదైతే దాని నెక్ పొడవుగా ఉంటుందన్నమాట, కొంచెం పొట్టిగా ఉంటుంది. సో ఇవన్నీ క్యారెక్టరిస్టిక్ చేంజెస్ అన్నమాట ఆఫ్రికన్ చీతాకిను ఏషియన్ చీతాకి. సో ఏషియన్ చీత వచ్చేసి మనకి ఓన్లీ ఇరాన్లో మాత్రమే ఉన్నాయన్నమాట. అయితే ఇప్పుడు IUCN క్లాసిఫికేషన్ మనం చూసాం. ఇక్కడ IUCN క్లాసిఫికేషన్ ప్రకారం ఇక్కడ ఏమున్నాయి, ఎక్స్టింక్ట్ ఇన్ వైల్డ్, క్రిటికల్ ఎండేంజర్డ్, ఎండేంజర్డ్ ఉన్నాయి. దీని ప్రకారం ఏంటిదంటే ఆఫ్రికన్ చీత ఏదైతే ఉందో అవి చీతాస్ అయితే వల్నరబుల్ కేటగిరీలో ఉన్నాయి. సో ఆల్రెడీ మనకి ఏషియాటిక్ చీత ఏదైతే ఉందో అది క్రిటికల్లీ ఎండేంజర్డ్లో ఉందన్నమాట. ఎందుకంటే అవి 40 నుంచి 50 మాత్రమే మిగిలినాయి, ఎక్కడ ఇరాన్లో మాత్రం మిగిలినాయి. కాబట్టి క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఇవి ఒక 7,000 వరకు ఉన్నాయి. ఏవి? ఆఫ్రికన్ చీతాస్. కాబట్టి అవి వల్నరబుల్ కేటగిరీలో ఉన్నాయి. సో ఏషియాటిక్ చీత అయితే క్రిటికల్లీ ఎండేంజర్డ్, ఆఫ్రికన్ చీత అయితే మనకి వల్నరబుల్. వల్నరబుల్ అంటే ఏంటిది, ఇంకా అవి వల్నరబుల్ అంటే ఏంటి, సఫర్ అవుతున్నాయి అని. అంటే వాటిని కాపాడలేకపోతే అవి దేంట్లోకి వెళ్తాయి, ఎండేంజర్లోకి వెళ్తాయి. ఎండేంజర్ నుంచి క్రిటికల్ ఎండ్ అంటే సింపుల్గా చెప్పాలంటే వాటి నెంబర్ తగ్గుకుంటూ పోతుందని, రైట్? సో అది ఆఫ్రికన్ చీత అండ్ ఏషియాటిక్ చీత. మన ఇండియాలో ఉన్నది, ఇండియా అనేది ఏషియా కాంటినెంట్లో ఉంది కాబట్టి, సో ఇండియాలో ఉన్నటువంటి ఏంటి, ఏషియాటిక్ చీతాస్ అనమాట మనకి. ఇప్పుడు మనం ఇంట్రడక్షన్ చేస్తున్నది ఏంటిది, ఏషియాటిక్ చీతాని ఇంట్రడక్షన్ చేయడం లేదు ఇండియాకి. ఏషియాటిక్ చీతాస్ ఎక్కడున్నాయి, ఓన్లీ ఇరాన్లోనే ఉన్నాయి. మరి ఇరాన్ వాళ్ళు ఒప్పుకుంటే తప్ప మనం ఇండియాకి తీసుకురాలేము. కానీ మనం ఏషియాటిక్ చీతాని ఇంట్రడ్యూస్ చేయడం లేదు, వీఆర్ ఇంట్రడ్యూసింగ్ ద ఆఫ్రికన్ చీత. సో ఇవే ఎగ్జామినేషన్లో దెబ్బగొట్టే పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. వీఆర్ నాట్ ఇంట్రడ్యూసింగ్ ద ఏషియాటిక్ చీత, వీఆర్ ఇంట్రడ్యూసింగ్ ద ఆఫ్రికన్ చీత ఫ్రమ్ నమీబియా. ఇది సుప్రీంకోర్టు మనకి జడ్జిమెంట్ ఇచ్చింది. సో ఇంట్రడ్యూస్ ద ఆఫ్రికన్ చీతా టు ద సూటబుల్ హ్యాబిటాట్ ఇన్ ఇండియా. సో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఏమన్నాడు, ఆఫ్రికన్ చీతాస్ వుడ్ బి ట్రాన్స్లోకేటెడ్ టు ద ఇండియా ఫ్రమ్ నమీబియా, వుడ్ బి కెప్ట్ ఇన్ ద నౌరాదేహి వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఇన్ ద మధ్యప్రదేశ్. అండ్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ ద నేచర్ IUCN హ్యాస్ గివెన్ నో ఆబ్జెక్షన్ ఫర్ ద ట్రాన్స్లొకేషన్. ట్రాన్స్లొకేషన్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ చేయడం. సో కాబట్టి వాటిని ఇక్కడ తీసుకురావడం జరిగి, మీరు తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్తూ వాళ్ళు కూడా IUCN వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చారనమాట. సో రైట్, నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి నౌరాదేహి వైల్డ్ లైఫ్ సాంక్చురీ మధ్యప్రదేశ్లో ఉంది కనిపిస్తుంది. సో ఎందుకు ఈ నౌరాదేహి వైల్డ్ లైఫ్ సాంక్చురీని సెలెక్ట్ చేశారు, వేరే సెలెక్ట్ చేయొచ్చు కదా అని మన డౌట్ రావచ్చు. అయితే ఈ ఏదైతే మనకి చీతాస్ ఉన్నాయో, చీతా అనేది ఫాస్టెస్ట్ ల్యాండ్ మామల్, రైట్? భూమిపైన అత్యంత వేగంగా పరిగెత్తే జంతువు, అది గంటకి 70 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగల కెపాసిటీ ఉంది దానికి, చీతాకి. సో కాబట్టి అది నువ్వు చిన్న ప్లేస్లో ఉంటే ఉండదు, దానికి ఏంటంటే గ్రాస్ ల్యాండ్స్ కావాలంటే ఈజీగా మూవడానికి లార్జ్ స్పేస్ కావాలి, ఎందుకంటే అది రన్నింగ్ చేస్తూ ఉంటుంది, హంటింగ్ చేస్తూ ఉంటుంది. అలాగే దానికి ప్రే కావాలి, ప్రే అంటే దానికి ఫుడ్ మెటీరియల్స్ కావాలి. ఫుడ్ మెటీరియల్స్ అనేది చింకార లేకుంటే ఇండియన్ గజెల్, అంటే మన భాషలో చెప్పాలంటే డీర్స్ అనమాట, చింకార లేదంటే ఇండియన్ గజెల్స్ అంటాం, గజెల్. సో ఇవి ఎక్కడ ఉన్నాయంటే ఎక్కువ మొత్తంలో ఈ నౌరాదేహి వైల్డ్ లైఫ్ సాంక్చురీస్లో అవైలబిలిటీ ఉన్నాయి. వాటికి తినడానికి తిండి కూడా ఉండాలి, ప్లస్ మూవడానికి స్పేస్ కావాలి. అవి రెండు కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి. ఇది నౌరాదేహి అనేది సూటబుల్ అని సెలెక్ట్ చేశారు. ఇక్కడ చూస్తే మనకి గ్రీన్ కలర్లో కనిపిస్తున్నది అంతా కూడా ఏంటిదంటే మనకి డీర్స్ అవైలబిలిటీ ఉన్నది, అంటే చింకార అవైలబిలిటీ ఉన్న ప్రాంతం. సో ఇండియాలోని రాజస్థాన్ కానీ, గుజరాత్ కానీ, మధ్యప్రదేశ్ సమ్ పార్ట్స్ ఆఫ్ ద మహారాష్ట్ర, అట్లా ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ వరకు స్ప్రెడ్ అయ్యింది. ఈ అన్ని ప్రాంతాలలో మనకి ఈ చింకార యానిమల్ అనేది ఉంది, అది దానికి ఫుడ్ మెటీరియల్ అనమాట దీనికి, చీతాకి. సో ఇండియాలో ఎక్కడ ఉంది, రాజస్థాన్ ప్రాంతంలో ఉంది, మధ్యప్రదేశ్ ప్రాంతంలో ఉంది. సో కానీ సుప్రీంకోర్టు అనే మధ్యప్రదేశ్ని సెలెక్ట్ చేసుకున్నారు, ఎందుకంటే యానిమల్ ఉండగానే కాదు స్పేస్ కూడా ఉండాలి, అది ఫ్రీగా మూవడానికి స్పేస్ కూడా ఉండాలి. సో అందుకోసం ఆ నౌరాదేహిని సెలెక్ట్ చేయడం జరిగింది మనకి. అసలు దీని గురించి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుంటే మనకి దాని యొక్క జులాజికల్ నేమ్ వచ్చేసి అసినోనిక్స్ జుబాటస్. సో అది వరల్డ్స్ ఫాస్టెస్ట్ మ్యామల్. సో మనం ఇంతకుముందే చెప్పాం IUCN రెడ్ లిస్ట్ ప్రకారం వల్నరబుల్ కేటగిరీలో ఉంది అని. సో ఇండియాలో లాస్ట్ టైం ఛత్తీస్గఢ్ 1947లో కనిపించింది, ఆ తర్వాత ఇండియాలో ఎక్స్టింక్ట్ 1952లో ఎక్స్టింక్ట్ అని డిక్లేర్ చేశాం. ఇది చాలా ఇంపార్టెంట్, ఏ ఇయర్లో ఇండియాలో ఎక్స్టింక్ట్ అని డిక్లేర్ చేశారని, 1952. సో ఏషియాటిక్ చీతా ఈజ్ క్లాసిఫైడ్ యాజ్ ఏ క్రిటికల్లీ ఎండేంజర్డ్, అంటే వాటి నెంబర్ చాలా తక్కువ ఉంది, 1000 కన్నా తక్కువ ఉంది అని, క్రిటికల్లీ ఎండేంజర్డ్. మనం ఇంట్రడ్యూస్ చేసేది ఏంటిది, ఇప్పుడు క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్ ఇండియాలో ఉందా, ఇండియాలో లేదు. ఇండియాలో మొత్తం అంతరించిపోయింది, ఏషియా లోపల ఒకే ఒక కంట్రీలో ఉన్న ఇరాన్లో అవి 40 నుంచి 50 వరకు మాత్రమే ఉన్నాయి, ఏషియా కాంటినెంట్ మొత్తంలో ఎక్కడా లేవు అవి. నెక్స్ట్ వచ్చేసి రీజన్స్ ఫర్ ద ఎక్స్టింక్షన్, మరి ఎందుకు ఎక్స్టింక్ట్ అయిపోయాయి అంటే అవన్నీ కూడా హ్యూమన్ అండ్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువ మొత్తంలో. అప్పట్లో ముగల్స్ కానీ అంతకుముందు ఉన్నటువంటి మన రాజపూత్ డైనాసిటీ వాళ్ళు కానీ, ముగల్ డైనాసిటీ వాళ్ళని ఎక్కువ మొత్తంలో హంటింగ్ చేయడం జరిగిందనమాట, దానివల్ల కూడా ఎక్స్టింక్ట్ అయిపోయినాయి. ద రీజన్ ఫర్ ద ఎక్స్టింక్షన్ కెన్ బి ట్రేస్డ్ యాజ్ మ్యాన్స్ ఇంటర్ఫరెన్స్ ప్రాబ్లమ్స్ లైక్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అండ్ లాస్ ఆఫ్ హ్యాబిటాట్ అండ్ లాస్ ఆఫ్ ప్రే అండ్ ఇల్లీగల్ ట్రాఫికింగ్ ఆఫ్ ద డిసిమినేటెడ్ దేర్ నంబర్స్. 4 రీజన్స్ ఉన్నాయి.
హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్, ఒకటి లాస్ ఆఫ్ హ్యాబిటెట్ ఉండడానికి వాటికి ప్లేస్ లేకపోవడం, మూడోది లాస్ ఆఫ్ ప్రే ఫుడ్ లేకపోవడం, నాలుగోది ఇల్లీగల్ ట్రాఫికింగ్ చంపేసి వాటి యొక్క చర్మాన్ని రైట్ గో ఏమంటాం నెయిల్స్ని వేరే కంట్రీస్కి అమ్మడం ఇలాంటివి. నెక్స్ట్ అడ్వెంట్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్ గ్రోయింగ్ హ్యూమన్ పాపులేషన్స్ ఓన్లీ మేడ్ దీస్ ప్రాబ్లమ్స్ ఫర్ ఎస్. సో క్లైమేట్ చేంజ్ కానీ హ్యూమన్ పాపులేషన్ పెరిగిపోవడం వల్ల వాళ్ళ హ్యాబిటెట్ లాస్ అవ్వడం జరిగింది. సో అండ్ విత్ లెస్ అవైలబుల్ ల్యాండ్ ఫర్ ద వైల్డ్ లైఫ్ స్పీసీస్ రిక్వైర్ వ్యాస్ట్ హోమ్ లైక్ చీతా ప్లేస్ ఇన్ ద కాంపిటీషన్ విత్ అదర్ అనిమల్స్ హ్యూమన్ల ఫైటింగ్ ఓవర్ ద లెస్ స్పేస్ అని చెప్తున్నాడు. అంటే ఈ చీతాను కాపాడాలంటే చిన్న ప్లేస్లో పెడతాయి. ఇప్పుడు లాక్డౌన్ వచ్చింది, మీరు ఇంట్లోనే ఉంటున్నారు అనుకోండి, సో ఆ ఒకే ప్లేస్లో ఉంటే అనేది ఎంత ఫ్రస్ట్రేషన్ ఉంటుంది అనేది చీతాకి కూడా అంతే ఉంటుంది. ఒక చిన్న ప్లేస్లో చీతా అనేది ఉండడానికి కష్టంగా ఉంటుంది. సో ఇట్ రిక్వైర్స్ వెరీ లార్జ్ స్పేస్, చాలా పెద్ద స్పేస్ అనేది అవసరం. అలాంటి పెద్ద స్పేస్ ఉన్న వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ మాత్రమే అవసరం మనకి. చిన్న చిన్న వాటిలో పెడితే దానికి స్పేస్ సరిపోదు, ఎందుకంటే అది ఫాస్టెస్ట్ రన్నింగ్ యానిమల్. సో ఇవన్నీ కూడా రీజన్స్ అనమాట అది ఎక్స్టింక్ట్ అవ్వడానికి. మరి ఇప్పుడు రీఇంట్రడక్షన్ చేస్తున్నారు, ఎందుకంటే రీఇంట్రడక్షన్ చేయడం వల్ల ఏంటిదంటే సో ఎకలాజికల్ బ్యాలెన్స్ని మనం రీస్టోర్ చేయడానికి ఉపయోగపడుతుందని. అంటే ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు చింకార ఉన్నాయనుకోండి, చింకార డిసీజ్డ్ చింకార ఉంటాయి, వాటికి అంటే చాలా రకాల డిసీజ్ వచ్చి చనిపోతున్నాయనుకోండి చింకార, వాటి వల్ల ఏమైతే మళ్ళీ అవి డిసీజ్ రావడం వల్ల కమ్యూనికేబుల్ డిసీజ్ స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరోనా ఎట్లా స్ప్రెడ్ అయింది బ్యాట్స్ నుంచి, అట్లాగే చింకార నుంచి కూడా వేరే డిసీజెస్ స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎకలాజికల్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయాలంటే ఆ చింకారాస్ని తినాలి. మరి ఎవరు తింటారు? ఈ చీతాస్ తింటాయన్నమాట. సో అలా మనకి ఏంటిదంటే సో ప్రతిదానికి ఎవరో ఒకరు తినడానికి రెడీగా ఉంటారనమాట ఎకలాజికల్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడానికి. సో ఈ రీఇంట్రడక్షన్ వల్ల ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేది మనకు మెయింటైన్ అవుతుంది, రైట్? సో దానికోసం దీన్ని రీఇంట్రడక్షన్ చేద్దామని అనుకుంటున్నారు. అయితే మరి రీఇంట్రడక్షన్కి ముందు మనకి ఏమైనా ఎఫర్ట్స్ జరిగాయా దీన్ని ఇంతకుముందు అని అంటే, సో ఇంతకుముందు 2020 2000 లోపల సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ హైదరాబాద్లో ఉంది. వీళ్ళు ఏం చేశారంటే క్లోనింగ్ చేద్దామని అనుకుని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పర్మిషన్ తీసుకున్నారు. కానీ క్లోనింగ్ చేయాలంటే మన దగ్గర చీతాస్ లేవు, అది ఎక్కడ ఉన్నాయి? అవి ఓన్లీ ఇరాన్లో మాత్రమే ఉన్నాయి, అవి 40-50. సో ఇరాన్ కంట్రీని అడిగారు, మీరు మా దేశానికి రెండు చీతాస్ ఇవ్వండి, మేము క్లోనింగ్ చేసుకుంటామన్నారు. వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు, లేదా మమ్మల్ని ఇరాన్ కన్నా తీసుకెళ్ళండి, అక్కడ నుంచి మేము కొన్ని సెల్స్ కలెక్ట్ చేసుకుంటాం చీతాస్ నుంచి, సో ఆ సెల్స్ ద్వారా మా ఇండియాలో క్లోనింగ్ చేసుకుంటామని చెప్పారు. సో వాళ్ళు దానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. వాళ్ళు ఏమడిగారంటే గుజరాత్లో గిర్ నేషనల్ పార్క్లో ఏషియాటిక్ లయన్స్ ఉన్నాయి కదా, ఏషియాటిక్ లయన్స్ మాకు ఇవ్వండి, అప్పుడు మేము సో ఈ ఏవైతే ఏషియాటిక్ చీతా ఉందో ఆ చీతా ఇస్తామని ఇరాన్ వాళ్ళు అడిగారు. సో ఆ ప్రపోజల్ అట్లనే పెండింగ్లో ఉంది ఇప్పటివరకు. సో మనం ఏషియాటిక్ లయన్స్ ఇస్తే వాళ్ళు ఏషియాటిక్ చీతా ఇస్తారన్నారు. సో అలానే పెండింగ్లో ఉండిపోయిందనమాట అది. సో లాస్ట్ వచ్చేసి మనకి 1947 లోపల సో మహారాజా రామానుజ్ ప్రతాప్ సింగ్ దేవ్ అనే కింగ్ ఎవరైతే ఉన్నారో ఆ కింగ్ అనేది లాస్ట్ వేటాడిందనమాట ఇతను. ఇది ఈజ్ ద లాస్ట్ పర్సన్ అనమాట ఇతను. సో లాస్ట్ పర్సన్, సో అతను వేటాడడం జరిగిందనమాట మనకేంటి చీతాని ఇండియాలో. అదే మనకు ఉన్నటువంటి ఎవిడెన్స్ అనమాట. మహారాజా రామానుజ ప్రతాప్ సింగ్ దేవ్ ఆఫ్ ద సూరాగుజ్ స్టేట్, సో 1947. ఇది ఇప్పటి వరకు ఉన్న ఎఫర్ట్స్ అనమాట. ఇది ఇతనే అనమాట లాస్ట్ ఇండియాలో ఉన్న టైగర్ని చీతాని చూసింది, దాన్ని వేటాడింది ఇతనే అని మనకి ఎవిడెన్సెస్ చెప్తున్నాయి, రైట్? అది గుర్తుపెట్టుకోవాలి. సో 1948 లాస్ట్ చూసిండు, 1947 చూశాడు, 1948 అది అయిపోయింది, అవుట్ అయిపోయింది. 1952 ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ఆఫీషియల్గా ఎక్స్టింక్ట్ అని డిక్లేర్ చేయడం జరిగింది. సో ఎగ్జామ్ పర్పస్లో ఇదంతా కూడా ఇక్కడ ఎగ్జామ్ పర్పస్లో ఏంటిదంటే ఏ కంట్రీ నుంచి ఇంట్రడ్యూస్ చేస్తున్నాము, సో అది ఆ ప్రాంతంలోనే ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాము, ఆ ప్రాంతం పేరేంటిది, నౌరాదేహి అది ఎక్కడ ఉంది, సో చీతాస్ అనేటివి ఏషియాటిక్ చీతాస్ అనేటివి ఏ కంట్రీలో ఉన్నాయి, సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి.